రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్లెస్ క్యాలెండర్ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థి యువజన సంఘం నాయకులపై నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ చిత్తూరు పలమనేరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం పలమనేరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి తహసీల్దార్ కుప్పస్వామికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కే మురళీకృష్ణ, యాసిస్ ఎం రాజకిరణ్, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువకులందరూ ఉద్యోగుల కోసం ఉద్యోగాల కోసం వేటలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులు ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు చెప్పారు ఉద్యోగాలు ప్రతి ఒక్కటి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి అందరిని ఆదుకుంటామని చెప్పారు. 235,798 ఉద్యోగాలు ఉంటే మీరు 16,000 ఉద్యోగాలు తెచ్చి ఈరోజు ఎవరికి ఇస్తారు అంటే ఆ క్వశ్చన్ అడిగితే మేము వాలంటీర్లు ఇచ్చామన్నారు. వాలంటీర్లో ఉద్యోగం అని మీరే చెప్పారు. మళ్ళా వాళ్ళు మాకు 5,000 జీతం సరిపోదు, మాకు జీతం పెంచాలంటే మీది ఉద్యోగం కాదు మీకు సేవ చేయాలని మళ్ళీ చెప్తారా అంటే మీరు యామరించడానికే వచ్చారు. ఆ రోజు ఉద్యోగం అన్నారు, ఇప్పుడు జీతం అడిగితే మీరు ఉద్యోగం చేయలేదు మీరు సేవ చేస్తున్నారంటారా? ఇదేనా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం? మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్నట అవకతవకలు అదే మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్గా రాష్ట్రం అంతా ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమంగా భారీగా చేపడతామని ఉద్యోగాలున్న క్యాలెండర్ రద్దు చేసి ప్రభుత్వం తలపెట్టినటువంటి తీసుకొచ్చినటువంటి జాబ్ క్యాలెండరు ఏ విధమైనటువంటి జాబులు లేకుండా ఇవాళ అధికారంలోకి రానప్పుడు మేము విన్నాము మేము చూసామని చెప్పి ప్రగల్భాలకు పోయి ప్రజల్లో అంతా కూడా నిరుద్యోగులు వీరందరి పైన కూడా వ్యతిరేకత తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు అధికారాన్ని గద్దెనెక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 235,000 ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఖాళీ ఉన్నాయి వాటన్నిటి కూడా వెంటనే భర్తీ చేయకపోతే రాబోయే రోజులలో ఏఎస్ఎఫ్ ఏఐఎఫ్గా ప్రభుత్వ నిరుద్యోగుల్ని అందరినీ కూడా చైతన్యం చేసుకొని ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత తీసుకొని వచ్చి భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్లలో మీ ప్రభుత్వాన్ని గద్దెని దింపుతామని చెప్పి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నా. అలాగే నిరుద్యోగులందరూ కూడా అధైర్యపడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా మీరందరూ కూడా ధైర్యంగా ఉండి రాబోయే తరాలలో ప్రభుత్వాన్ని నిలదీసి చొక్కా పట్టుకొని కూడా నిలదీసి గర్జించి మన ఉద్యోగాలు మన హక్కులను మనం తీసుకోవాలని చెప్పి అంతేగాని ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం వల్ల మన తల్లిదండ్రులను అదేవిధంగా మన కుటుంబ సభ్యులందరూ